ఇప్పుడు ఎలిగేషన్ ఏంది కొన్ని టీవీ ఛానళ్లలో ఏం స్క్రోలింగ్లు పెట్టిస్తా ఉన్నారు పక్కింట్లో ఎవరింట్లోనే దొరికింది మా కులబద్ధన్ ఇంట్లో డబ్బులు దొరికితే అవి రఘునందన్ రావు పైసలే అని చెప్పి ఏదో పంచనామ జరిగిందని కొన్ని టీవీలలో బ్రేకింగ్లు ఇస్తుంది నేను దయించి మీడియా మిత్రులకు కూడా చేసేటువంటి విజ్ఞప్తి ఒక్కటే నేను చాలా ఫెయిర్ గా ఉన్నాను డెమోక్రటిక్ గా ఉన్నాను ప్రజాస్వామ్య విలువల్ని గౌరవిస్తూ ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నాను నా వెహికల్ ఎన్నికల ప్రచారంలో సుమారు 20 సార్లు చెక్ చేసింది మేము కోఆపరేట్ చేసినాం కారు 10 సార్లు చెక్ చేసారు కోఆపరేట్ చేసినాం మా ఇల్లు చెక్ చేసినారు మేము కోఆపరేట్ చేసినాం మేము అడుగుతుంది మా ఇల్లు సెర్చ్ చేసినారు కదా చట్ట ప్రకారం మాకు నోటీస్ ఇవ్వండి అంటే ఇప్పుడు సిపి గారు వచ్చి పోలీస్ బందోబస్తు పెంచి అందరి మీద లాఠీ చార్జ్ చేసి ఎక్కడోళ్ళు అక్కడ పంపించి ఇప్పుడు 6:30కి నోటీస్ ఇచ్చినట్టు టైం ఇస్తా ఉన్నారు ఉదయం సెర్చ్ చేస్తే నోటీస్ ఏల్చారంటే ఎలక్షన్ కోడ్ ఉంది నీ కానూన్ తెలుసు కదా మీ వాళ్ళ మీద డెకాయిటీ పెడతాం నీ మీద డెకాయిటీ కేసులు పెడతాం ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తాం మీ అభ్యర్థిత్వం క్యాన్సిల్ చేస్తామని భయపెట్టిస్తున్నారు ఇది ప్రజాస్వామ్యమా అని నేను అడుగుతా ఉన్నా మా ఇల్లు సెర్చ్ చేసిండ్రు సెర్చ్ వారెంట్ లేదు సెర్చ్ నోటీసు లేదు ఎస్ మెజిస్ట్రేట్ వచ్చిండు ఎంఆర్ఓ గారు వచ్చిండ్రు అని చెప్తున్నారు ఎంఆర్ఓ గారు ఎందుకు నోటీస్ ఇవ్వలేదు అని అడుగుతున్నా తహసీల్దార్ గారు ఇల్లు సెర్చ్ చేసినప్పుడు నోటీస్ ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వట్లేదు సార్ అని అడుగుతున్నా ఇప్పుడు సాయంత్రం 6:30కి నోటీస్ ఇస్తామంటున్నారు ఇది చట్ట ప్రకారం తప్పు సార్ అని చెప్పిన లేదు 4 గంటల నుంచి అరిచినాం అన్నం లేదు నీళ్లు లేవు పొద్దున్న నుంచి అరుస్తా ఉంటే ప్రచారం చేయనివ్వద్దు తప్పుడు కేసులు పెట్టాలి ఆ ఇల్లు మాది కాదనుకున్నారు వాళ్ళు ఈ 2 రూములలో రఘునందన్ ఎందుకు ఉంటాడు అని అనుకున్నారు అల్లేదో పెట్టి కేసు చేద్దాం అనుకున్నారు అల్లదిత్తే అదేదో చిన్నగా 2 రూములతో కనబడేసరికి ఆ పక్కీళ్ళు పెద్దగా కనబడేటట్టుంది భవిష్యత్ వాళ్ళకి అల్లబెట్టి అది మా ఇల్లు అని చెప్దామని అనుకున్నారో ఏందో నాకు తెలియదు ఇప్పటిదాకా ఊహాగానాలు తప్పితే ఏం జరిగిందంటే నోటీస్ ఇస్తలేదు ఉత్తర నోటీస్ ఇచ్చిపోయింది ఇప్పుడు 6:30కి పంచనామా లేదు సెర్చ్ రిపోర్ట్ లేదు సెర్చ్ చేస్తే ఏం దొరికినాయి లేవు మీరు ఒక్కసారి దయచేసి పైకి వెళ్ళి చూడండి మేమున్న అపార్ట్మెంట్ ఎంత పెద్దగా ఉంది అందులో ఏమున్నాయనే చూడండి బట్టలు పండుగ బట్టలు అని కూడా చూడకుండా